రైతులు తీసుకున్న రుణాలు వడ్డీ కట్టడానికి కష్టపడుతున్నారు. లాక్డౌన్ ఉండటం వలన పనులు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులు తాము తీసుకున్న రుణాలకు గాను బ్యాంకు మేనేజర్ డిమాండ్ నోటీసులు ఇవ్వడంతో అనంతపురం జిల్లా ఉరవకొండ, బ్రాహ్మణపల్లి, తాండాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులందరూ కళ్యాణదుర్గం సిండికేట్ బ్యాంకులో వాళ్ల ఖాతాలు ఉండటంతో అక్కడే వ్యవసాయ రుణాలు తీసుకున్నారు. గత 2 రోజుల క్రితం బ్యాంకు మేనేజర్ నోటీసులు రైతులకు పంపించడం జరిగింది. ఈ నెల 28వ తేదీ నాడు ప్రతి రైతు అసలు వడ్డీతో సహా కట్టే తీరాలని నోటీసులు జారీ చేయడమైంది. దీంతో రైతులు వడ్డీ కట్టడానికి కష్టపడుతున్న సమయంలో అసలు కట్టలేమని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా వెలుగుప మండలం బ్రాహ్మణపల్లి తాండా మా స్వగ్రామము. ఇది గిరిజన ప్రాంతము. మాకు కళ్యాణదుర్గంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన మా బ్యాంకు రుణాలు అక్కడే తీసుకుంటాము. కళ్యాణదుర్గం సిండికేట్ బ్యాంకు. మేము ప్రతి సంవత్సరము వడ్డీ ఒక్కటే మేము చెల్లిస్తున్నాము మా రుణాలు తీసుకున్న దానికి. కానీ ఈసారి 2020 సంవత్సరంలో వడ్డీ అసలు రెండూ కలిపి మాకు కట్టవలసిందిగా బ్యాంక్ మేనేజర్ చాలా ప్రెజర్గా చేస్తున్నారు. కనుక ఈ లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కస్టడీ చేశాయి. ఎటువంటి విలేజ్ దాటి బయటకు పోవడం చాలా కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో మేము పండించిన పంటలు కానీ మద్దతు ధర లేక ఎవరు వచ్చి తీసుకోలేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ నేపథ్యంలో మేము బ్యాంకు రుణాలు చెల్లించాలంటే మాతో కాదు, కానీ ప్రతి సంవత్సరం ఎలాగైతే మేము చెల్లిస్తున్నామో ఆ వడ్డీ రూపంగానే చెల్లిస్తాము తప్ప అసలు అంటే మా దాదాపు 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షల దాకా మా రుణాలు ఉన్నాయి. అవి మొత్తం చెల్లించాలంటే దళారుల దగ్గర మేము 5 నుంచి 10 రూపాయల వరకు వడ్డీ తీసుకొని ఆ డబ్బు చెల్లించాల్సి వస్తుంది. ఆ రూపంకి పోతే దళారులకు మేము దాదాపు 10,000, 20,000 దాకా మేము వాళ్ళకి దూర్చాల్సి వస్తుంది. ఆ నేపథ్యం ఈ లాక్డౌన్ నేపథ్యంలో అంత డబ్బులు మేము తీసుకురాలేము. ఆ బ్యాంకు రుణాలు కూడా మేము చెల్లించలేకపోతున్నాము. కాబట్టి ఈ బ్యాంకు రుణాలు అనేది కూడా గడువు పొడిగించాలని, సెప్టెంబర్, అక్టోబర్ వరకు గడువు పొడిగించాలని మేము రైతులంతా కోరుకుంటున్నాము. మేము రైతాంగం రైతులుగా వ్యవసాయం చేస్తూ బతుకుతున్న వారము. అయితే ప్రతి సంవత్సరం పంట రుణాలు సిండికేట్ బ్యాంకులో తీసుకున్నాం కళ్యాణదుర్గంలో. ఆ రుణాలు ప్రతి ఏటా ప్రతి సంవత్సరము ఓన్లీ వడ్డీ మాత్రమే కట్టేవారము. అయితే ఇప్పుడు బ్యాంక్ మేనేజరు, విలేకరులు, దళారీలు ఏకమై వడ్డీ అసలు కట్టాలని ప్రెజర్ చేస్తున్నారు. డేట్లు కూడా ఫిక్స్ చేశారు. 8వ తారీఖు నుంచి మా గ్రామం అయితే 8వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఇచ్చారు. అయితే మేము కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. లక్షలు అప్పు రుణాలు తీసుకున్నాం. ఆ లక్షలకు వచ్చేసి లక్షకైతే 2,000 రూపాయలు వడ్డీ తీసుకుంటున్నారు. ఆ 2,000 రూపాయల తరపున వారం వరకు అది రెన్యువల్. వారం అయితే ఎంత అవుతుంది? దరిదాపు అంటే 5 రోజులు అయితే 10,000 రూపాయలు వడ్డీ చెల్లించవలసి వారముగా ఉంటున్నాం. అయితే చాలా విధంగా రైతులు నష్టపోతున్నాం. రైతులు నష్టపోకూడదంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ, బ్యాంకర్స్ కానీ, బ్యాంక్ మేనేజర్ అయితేనేమి, జోనల్ మేనేజర్ అయితేనేమి రైతుల పట్ల దయ ఉంచి మా పట్ల ఓన్లీ ఏటా ఏ విధంగా అయితే వడ్డీ చెల్లిస్తుంటున్నామో ఆ విధంగా వడ్డీ మాత్రమే కట్టించుకోవాలని మా మనవి.